కాల జ్ఞానం మే 19 నుండి మే 25 2024 వరకు వార ఫలాలు. మొదటగా మేషరాశి. ఈ వారం అంతా చాలా వరకు అనుకూలంగా జరిగిపోతుంది. ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి, మనశ్శాంతి ఊరట లభిస్తాయి. గురు శనుల బలంతో పాటు రవి శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సరైన అవకాశాలు అంది వస్తాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశాల నుండి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. రోజులు బాగా కలిసి వస్తాయి. ఈ రాశిలో రాశ్యాధిపతి శుక్రుడు గురువుతో కలవడం యోగదాయక కాలాన్ని సూచిస్తోంది. ఉద్యోగంలో ఉన్న శని కారణంగా ఉద్యోగంలో మాత్రం కొద్దిగా భారం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. శుక్రుడు స్వస్థానంలో ఉన్నందువల్ల శుభవార్తలు వినడం జరుగుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకుంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిగా టెన్షన్లు ఉండే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. తదుపరి మిథున రాశి. అన్ని రంగాల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి బుధుడు ఏకాదశంలో శని భాగ్యస్థానంలో ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ ఇతర గ్రహాల వల్ల ఖర్చులు పెరగడం, డబ్బు వృధా కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుండి సానుకూల సమాచారం అందుతుంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు మిత్రులతో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలకు సరైన స్పందన లభిస్తుంది. ఎవరికి హామీలు ఉండకపోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారమంతా చాలా వరకు మిశ్రమంగా గడిచిపోతుంది. లాభస్థానంలో గురు శుక్ర రవుల సంచారం కారణంగా ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా లోటు ఉండదు. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అధికారుల నుండి అండదండలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ప్రధానమైన ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకోవడం జరుగుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. తదుపరి సింహరాశి. వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. దశమస్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. అధికారుల అండదండలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. సప్తమ స్థానంలో శని, అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల కుటుంబ వ్యవహారాల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగా పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. ప్రస్తుతానికి భాగ్యస్థానం శుభగ్రహాలతో బలంగా ఉన్నందువల్ల 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. రాశ్యాధిపతి బుధుడు అష్టమ స్థానంలో, కుజుడు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో రాబడే అంచనాలకు తగ్గుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ వృధా ఖర్చులు, ఊహించని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో 1-2 సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి తులారాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. వారమంతా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. రాశ్యాధిపతి అష్టమ రాశిలో స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల బుధ శనుల బలం కూడా అధికంగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్ల నుండి బయటపడడం జరుగుతుంది. ఆహార విహారాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశించిన కంపెనీల నుండి మంచి ఆఫర్లు అంది వస్తాయి. సొంత ఆలోచనల వల్ల కొన్ని ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. విలాసాలు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృశ్చికం రాశి. సప్తమ స్థానంలో గురు శుక్రుల సంచారం, రాశ్యాధిపతి కుజుడి పంచమ రాశి సంచారం వల్ల అన్ని విధాలుగాను అనుకూల పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతమవుతుంది.
ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాల జోలికి పోకపోవడం మంచిది. ఇతరుల వ్యవహారాలు తలదూర్చవద్దు, ఎవరికి హామీలు ఉండవద్దు. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లల నుండి శుభవార్తలు అందుతాయి. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు. అయితే ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంది. శని బుధ రవ్వుల సంచారం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగానే మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. కుటుంబ పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగం సజావుగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు సైతం చేస్తారు. మిత్రుల వివాదాల్లో మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. రావాల్సిన డబ్బు అందక ఇవ్వాల్సిన వారికి ఇవ్వలేక అవస్థలు పడతారు. ఇంటా బయట పనిభారం పెరుగుతుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఖర్చు పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో ఉన్నవారికి క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రయాణాల వల్ల ఆశించినంతగా కలిసి రాకపోవచ్చు. సత్యమని వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. తదుపరి కుంభరాశి. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. చతుర్థ స్థానంలో గురు రవి శుక్రుల యుతి కారణంగా ఏలినాటి శనిదోషం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ పురోగతి చెందుతారు. ఉద్యోగంలో ప్రాధాన్యతతో పాటు యాక్టివిటీ బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ద్వితీయ స్థానంలో కుజ రాహుల యుతి కారణంగా ఇంటా బయట పని ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. చివరగా మీనరాశి. కుటుంబ వ్యవహారాల్లో మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి పని అసంపూర్తిగా ఉండిపోతుంది. కుజ రాహువుల సంచారం కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆస్తి సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభసాటిగా సాగిపోతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్త అందుకుంటారు. దూరపు బంధువులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో కష్టనష్టాలు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూల పడతాయి.